హలో, ఈరోజు మనము బచ్చల కూర ఎలా పెంచాలో చూసుకుందాం. యాజ్ ఇట్ ఈస్గా ముందు మనము చెప్పుకున్నట్లు ముందు మట్టిని శుభ్రంగా వాటర్ చేసుకుందాము. కింద నుంచి పై వరకు మట్టి తడిచేలాగా ముందు రోజు వాటర్ చేసుకుంటే మనము విత్తనాలు నాటుకోవడానికి అది సులువుగా ఉంటుంది. ఇవి బచ్చల కూర విత్తనాలు. బచ్చల్లో రెండు మూడు రకాలు ఉంటాయి. యాక్చువల్గా తీగ బచ్చలే అంటారు, లేదంటే మలబార్ స్పినాచ్ అంటారు. మొక్క బచ్చలు కూడా ఉంటుంది, అంటే మొక్క చిన్న మొక్కలాగా పెరుగుతుంది. తీగ బచ్చలు అంటే తీగలాగా పెరుగుతుంది. ఇది ఇప్పుడు ఎలా వేసుకోవాలో నేను చెప్తాను. కొన్ని విత్తనాలు తీసుకుందాము. ఈ విత్తనాలు చూడండి, ఇవి గుండ్రంగా ఉన్నాయి. మీకు తెలియడానికి నేను చూపిస్తున్నాను. ఇవి కొంచెం ఇంచుమించు బెండకాయ విత్తనాలు లాగా ఉంటాయి, కానీ కన్ఫ్యూజన్ అక్కర్లేదు, అవి కొంచెం ఇంకా పెద్దగా ఉంటాయి. ఒకసారి మట్టిని బాగా తవ్వుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క విత్తనం కొంచెం దూరంగా నాటుకుందాం, మరీ లోతుగా నాటకూడదు. మనకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ విత్తనానికి విత్తనానికి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం ఇవి నాటుకోవాలి. మనము తోటకూర జల్లుకున్నాము, కానీ దీనికి ఈ పద్ధతిని ఉడవడం అంటారు. విత్తనం ఉడుస్తున్నాం మనం. ఈ సైజు కుండీకి మనము 10 నుంచి 12 విత్తనాలు నాటుకుంటే సరిపోతుంది. మీది పెద్ద కుండీ అయితే ఇంకొంచెం విత్తనాలు నాటుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నాటడం పూర్తయింది, మనం వాటర్ చేసుకుందాం. జాగ్రత్తగా వాటర్ చేసుకుందాం. దీనిని ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుందాం. ఇక్కడ ఎండ మనకి కొంచెం బాగుంది అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడే నా బచ్చల కూర మొక్క కూడా ఉన్నది. ఇది మీరు గమనిస్తున్నట్లయితే ఇది ఇప్పుడు చిన్న తీగలాగా ఉంది. ఆల్రెడీ దీన్ని నేను ఒక వారం రోజుల క్రితం హార్వెస్ట్ చేసుకున్నాను. ఆ హార్వెస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇది ఇంత పెరిగింది. బచ్చల కూరలో మనకి సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్యలు ఏంటంటే ఇలాంటి చుక్కల్లాగా కనపడతాయి. ఇదంతా కూడా వింటర్ సీజన్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. దీనికోసం నేను తర్వాత మీకు చెప్తాను ఏంటనేది. బచ్చల కూరలో మనకి చాలా పోషక విలువలు ఉన్నాయి. ఇందులో మనకి ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అన్నీ కూడా ఎక్కువ మోతాదులోనే దొరుకుతుంది. కాబట్టి మన డైలీ డైట్లో ఈ బచ్చల కూర ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. అంతే, బచ్చల కూర పెంచడం ఇంతే.